టికెట్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టికెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తన అత్త శాలిని గురించి మాట్లాడుతూ పెళ్ళైన కొత్తలో నాకు నా భర్త ఎన్టీఆర్ తో మాట్లాడడానికి కొంచెం టెన్షన్ వచ్చేది ఇక మావయ్యతో మాట్లాడడం అంటే ఇంకా భయం అయితే అత్తయ్య గారు ఎంతో ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకొని నా టెన్షన్ ని భయాన్ని దూరం చేశారు ఆ తర్వాత మావయ్య గారు కూడా చాలా ఫ్రీగా మాట్లాడేవారు ఇప్పటికీ అత్తయ్య నా భర్త కంటే కూడా నాపై ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది లక్ష్మీ ప్రణతి తన చిన్నతనం నుంచి హైదరాబాద్ లోనే ఉండి తన చదువు మొత్తం కూడా అక్కడే పూర్తి చేసుకుంది అలాగే ప్రణతి ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు స్వతహాగా ప్రణతి చాలా మితభాషి ఎక్కువగా ఎవరితో మాట్లాడదు అయితే తన ఫ్రెండ్స్ భర్త మరియు కుటుంబ సభ్యులతో ఆమె ఎప్పుడు చాలా సరదాగా ఉంటారని ఆమె సన్నిహితులు సమాచారం ఇస్తుంటారు అలాగే భర్త ఎన్టీఆర్ తో కలిసి వీలు దొరికినప్పుడల్లా కొత్త సినిమాలు వీక్షించడం లక్ష్మీ ప్రణతికున్న అలవాటు అత్తయ్య శాలినితో కూడా ఎంతో ప్రేమగా కలిసిపోతారట ఇక ఇటీవలే తన మావయ్య హరికృష్ణ మరణాంతరం భర్త అత్తయ్యలకు ఎంతో చేదోడు వాదోడుగా నిలిచిన లక్ష్మీ ప్రణతి తన కుమారులను ఎంతో ప్రేమగా బాధ్యతగా పెంచుతారట అంతేకాక లక్ష్మీ ప్రణతి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయాన మేనకోడలు కూతురు ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ల మధ్య 10 సంవత్సరాల గ్యాప్ ఉంది అయినప్పటికీ వీరిద్దరి దాంపత్యంలో ఎంతో అన్యోన్యంగా సాగుతోంది వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఒకరు అభయరామ్ మరొకరు భార్గవరామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా భార్య మాటే వినాల్సిందేనట ఆ మాటకొస్తే ఎంతటి మగవారైనా పెళ్ళయ్యాక భార్య ముందు తల వంచాల్సిందేనని చాలామంది చెబుతుంటారు లక్ష్మీ ప్రణతి ఓసారి ఎన్టీఆర్పై సీరియస్ అయిందట ఎందుకంటే ఓసారి అభయరామ్కి స్నానం చేయిస్తుండగా ఎన్టీఆర్ చేతిలో నుంచి జారి పడడంతో అభయ్కి చిన్న గాయమైందట దీంతో అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారంటూ భర్తపై ప్రణతి బాగా సీరియస్ అయిందట